హలో ఆల్ వెల్కమ్ టు వ్యూ ఈ రోజు నేను రివ్యూ అయిపోయే మూవీ ఓపెన్ హేమర్ స్టారింగ్ కిలియన్ మోఫీ రాబర్ట్ డౌని జూనియర్ ఎమిలీ బ్లంట్ మ్యాట్ డేమన్ ఇన్ ద లీడ్ రోల్స్ క్రిస్టఫర్ నోలన్ తీసిన ఈ మూవీ ఫాదర్ ఆఫ్ ఆటం బాంబ్ అని పిలుచుకునే జే రాబర్ట్ ఓపెన్ హేమర్ అనే ఒక సైంటిస్ట్ బయోపిక్ అసలు ఓపెన్ హేమర్ లైఫ్ ఎలా ఉంది ఆటం బాంబ్ ఎలా డెవలప్ చేశారు మోరలా కాదా అనే కాన్ఫ్లిక్ట్ ఎలా తీసుకున్నారు అనే ఆస్పెక్ట్స్ని ఈ సినిమాలో ఎక్స్ప్లోర్ చేశారు ఈ సినిమా చాలా బాగుంది అండ్ ఇట్ హస్ సమ్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ దిస్ ఇయర్ కొంచెం ప్రెటెన్షియస్ ఉంటది అక్కడక్కడ బట్ ఒక కాంప్లెక్స్ హిస్టారికల్ ఫిగర్ యొక్క లైఫ్ ని బాగా ప్రెజెంట్ చేశారు అనిపించింది ఈ మూవీ బిగినింగ్ కేంబ్రిడ్జ్ లో యంగ్ ఓపెన్ హేమర్ తో స్టార్ట్ అవుతుంది ఒక థియరిటికల్ ఫిజిసిస్ట్ గా ఎలా మారారు అనేది చూపిస్తారు అక్కడ నుండి ఫాదర్ ఆఫ్ ఆటం బాంబ్ గా తన జర్నీని కవర్ చేస్తారు ఈ సినిమా నెరేటివ్ ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ పర్సెప్షన్స్ కవర్ చేస్తారు అండ్ ఒకే సీన్ వేరే పర్సెప్షన్ నుండి చూడగానే మన వ్యూ కంప్లీట్ గా మారిపోద్ది ఈ సినిమా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కూడా అదే స్టైల్లో ఉంటుంది ఎడిటింగ్ ఎలా ఉంటుందంటే మన పర్సెప్షన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది కొన్ని ఈవెంట్స్ మీద ఒక రకంగా బ్రిలియంట్ క్రియేటివ్ చాయిస్ అనొచ్చు మంచి విజువల్ స్టోరీ టెల్లింగ్ తీసుకొచ్చారు ఓపెన్ హ్యామర్ లైఫ్లోకి వెళ్లే కొద్దీ తన పొలిటికల్ అండ్ పర్సనల్ ఈవెంట్స్ చాలా కవర్ చేస్తారు ఇక హీరో షీమా నాగసాకి తర్వాత ఆయన ఎలాంటి కాన్ఫ్లిక్ట్ అనుభవించారు అనేది కూడా చూపిస్తారు ఓపెన్ హేమర్ పాయింట్ ఆఫ్ వ్యూ మారే కొద్దీ మారల్ అండ్ ఎథికల్ డైలమాస్ వస్తూ ఉంటాయి థియేటర్ నుండి బయటకు వచ్చాక అసలు ఈయన లైఫ్ ఇంత కాంప్లెక్స్ ఏంటబ్బా అని అనిపించింది ఇంత డెప్త్ ఉన్న సినిమా కాబట్టి ఒక థాట్ ప్రొవోకింగ్ రివెటింగ్ మూవీ చూసా అనే ఫీలింగ్ ఖచ్చితంగా తీసుకొచ్చారు యాక్టర్స్ విషయానికి వస్తే కిలియన్ మోఫీస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్ అనొచ్చు డెఫినెట్లీ గెటింగ్ ఆస్కర్ మొత్తం మూవీని క్యారీ చేశారు ఒక కాంప్లెక్స్ మనిషి జీవితంలో ఉన్న డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్ని పర్ఫార్మెన్స్ లో తీసుకొచ్చారు చాలా న్యూ పర్ఫార్మెన్స్ అసలు మూవీ ఫైనల్ షాట్ లో ఒక లుక్ ఇస్తారు నా మైండ్ లో అలా బర్న్ అయిపోయింది అంతే మిగతా కాస్ట్ అయిన రాబర్ట్ డోనీ జూనియర్ మ్యాట్ డేమన్ ఎమిలీ బ్లంట్ కూడా బాగా చేశారు డేమన్ అయితే ఎయిర్ ఫోర్స్ జనరల్ గా కావాల్సిన ఇంటెన్సిటీ తీసుకొచ్చారు ఇక అటామిక్ కమిషన్ హెడ్ గా రాబర్ట్ డోనీ జూనియర్ పర్ఫార్మెన్స్ కూడా కొత్తగా ఉంది ఓపెన్ హెమర్ వైఫ్ క్యారెక్టర్ చేసిన ఎమిలీ బ్లంట్ తన హస్బెండ్ కాంట్రవర్సీస్ వల్ల ఎలా ఎఫెక్ట్ అయ్యారు అనే కాన్ఫ్లిక్ట్ చాలా బాగా ప్రజెంట్ చేశారు ఇక వేరే కాస్ట్ అయిన ఫ్లారెన్స్ ప్యూ రామి మాలెక్ క్యాసి అఫ్లెక్ కెనెత్ బ్రనా అందరూ వాళ్ళ స్ట్రెంగ్స్ తీసుకొచ్చారు అండ్ ఇట్ వర్క్ సో వెల్ ఒక రియలిస్టిక్ సెన్స్ అండ్ ఎమోషనల్ డెప్త్ తీసుకొచ్చారు అందరూ కలిసి టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే అసలు సినిమాటిక్ మాస్టర్ పీస్ అనొచ్చు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఆ టైంలో ఉన్న మూడ్ అయినా సెట్టింగ్ అయినా యాక్యురేట్గా క్యాప్చర్ చేశారు రియాలిటీ చూపిస్తూనే ఆర్టిస్టిక్ షార్ట్స్ కూడా చూపించారు లైటింగ్ అయినా కలర్స్ అయినా మూడ్ని ఎమోషన్స్ని కరెక్ట్ తీసుకొచ్చేలా డిజైన్ చేశారు ఇక ఈ మూవీ ఎడిటింగ్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ దిస్ ఇయర్ అనొచ్చు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుండి ఈవెంట్స్ ని ఎక్స్ప్లోర్ చేయడమే కాదు నెరేటివ్ ని కూడా చేంజ్ చేస్తుంది చాలా సీమ్లెస్ ఎడిటింగ్ చేశారు కంటిన్యూటీ మెయింటైన్ చేయడం ప్లాట్ పాయింట్స్ చేయడమే కాదు అసలు త్రీ ఇయర్స్ మూవీలా అనిపించదు మనకి క్వాంటమ్ ఫిజిక్స్ కూడా మనకి ఈజీగా అర్థమయ్యేలా ఎడిట్ చేశారు నోలాన్ మూవీస్ లో సౌండ్ డిజైన్ ఇస్ ఆల్వేస్ క్రియేటివ్ ఇందుల్లో కూడా అలానే ఉంది అట్మాస్ఫిరిక్ ఎఫెక్ట్ తీసుకొచ్చారు ఎస్పెషల్లీ యాటమాం సీన్లో సౌండ్ డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే ఎమర్సివ్ అండ్ డ్రామాటిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేశారు అసలు మర్చిపోలేని రేంజ్లో డిజైన్ చేశారు ఇక డైరెక్టర్ నాలెన్స్ బెస్ట్ వర్క్ అనచ్చేమో దీన్ని ఆయన స్టోరీ టెల్లింగ్ని ఇంకా రిఫైన్ చేయడమే కాదు ఇంత కాంప్లెక్స్ స్టోరీని ఆయన యూజువల్ నెరేటివ్ ప్యాటర్న్స్లో చెప్పడం కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు జస్ట్ ఒక మనిషి కాంప్లెక్స్ లైఫ్ చెప్పేసి వదిలేయడమే కాదు అలాంటి ఒక ఈవెంట్ తర్వాత హ్యూమానిటీ ఎలా ఎఫెక్ట్ అయింది ఎలాంటి ల్ కాన్ఫ్లిక్స్ వచ్చాయనేది కూడా ఎక్స్ప్లోర్ చేశారు క్వాంటమ్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ యూస్ చేసుకుని ఆయన డైరెక్టింగ్ ఇంకా ఎన్హాన్స్ చేసుకున్నారు నెరేటివ్ స్ట్రక్చర్స్ కూడా వీటిని బేస్ చేసుకుని డిజైన్ చేశారు నాల్ ఆన్ స్క్రీన్ ప్లే కూడా ఇలాంటి డెప్త్ ఉన్న టాపిక్స్ కి న్యాయం చేసేలానే ఉంది పర్సనల్ మారల్ కాన్ఫ్లిక్ట్ మాత్రమే కాదు మొత్తం సొసైటీకి వచ్చిన ఇంప్లికేషన్స్ కూడా కవర్ చేశారు అసలు చాలా లేయర్స్ ఉన్న క్యారెక్టర్ అయినా కూడా మోస్ట్లీ అన్ని లేయర్స్ యాక్యురేట్ గా ప్రజెంట్ చేశారు అని చెప్పొచ్చు జస్ట్ ఒక జీనియస్ ఫిజిసిస్ట్ మాత్రమే కాదు అసలు తను చేసేది తప్పారాన్ని బయట అనే కాన్ఫ్లిక్ట్ ఉన్న మనిషి మనస్తత్వం కూడా కరెక్ట్గా చూపించారు అసలు సినిమా అయిపోయాక కూడా మనతోనే ఉండిపోద్ది క్యారెక్టర్ అంత బాగా రాసుకున్నారు ఫైనల్గా సమరైజ్ చేయాలంటే ఓపెన్ హైమర్ సినిమా నోలన్ ఆర్టిస్టిక్ జీనియర్స్కి నిదర్శనం అనొచ్చు కాంప్లెక్స్ నెరేషన్ని హ్యూమన్ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడమే కాదు సినిమాటిక్ స్టోరీ టెల్లింగ్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి పుష్ చేశారు ఈ సినిమాతో ఒక యాంబిషియస్ కాంప్లెక్స్ గ్రాండ్ థాట్ ప్రొవర్కింగ్ న్యూయాస్డ్ ఫిలింలా ఓపెన్ హ్యామర్ తీశారు డెఫినెట్లీ ఈజ్ బెస్ట్ వర్క్ టిల్ నౌ అస్సలు మిస్ అవకండి సినిమా టైవ్ యూ రేటింగ్ ఫర్ దిస్ ఫిలిం ఈస్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ దాట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్ ఈ రివ్యూ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు మాత్రం దిస్ ఇస్ టీమ్ దై వ్యూస్ సైనింగ్ ఆఫ్